తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. ఏ కోణంలో చూసినా మీ ఆలోచన విధానమే నిజం అవుతుంది. సమాజంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. మీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరిలాగా చేయకుండా మీ విషయంలో అండదండగా ఉంటారు. ఆ విధంగా అండగా ఉంటారు. కారణం ఏంటంటే సమీప భవిష్యత్తులో మళ్ళీ మీతో ఏదైనా అవసరం వస్తే మీరు చేయకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో మీరు చెప్పిన బద్దానికి కూడా తల ఊపుతారు. మీరు అడిగినటువంటి పనులని చేసి పెడతారు. అంటే ఇక్కడ మీ మీద గౌరవం కాదు, మీరంటే భయం. మీరంటే ఉన్న భయం కొద్దీ పనులు జరుగుతాయి. అంతేగాని వేరే రకంగా గౌరవించి పెద్ద మనిషి అడిగాడు మనం ఈ పని చేద్దాం, మంచి పనికి మనం సహకరిస్తున్నాం అనే భావన వాళ్ళ మనసులో పొరపాటు కూడా ఉండదు. ఈ విషయం మీరు మనసులో పెట్టుకోవడం గ్రహించడం అనేది చెప్పదగిన సూచన. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు బాగున్నాయి. సంతాన పురోగతి కానివ్వండి, వాళ్ళ విద్యార్థుల విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇటు పోటీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నింటిలోనూ వాళ్ళు బాగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించడం అనేది తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు, వివాదాస్పద అంశాలు కొన్ని చోటు చేసుకోవడం వల్ల వాళ్ళ చదువుకు సంబంధించి కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది మీకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఇబ్బంది కాదు, అందరికీ సామూహికంగా వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అందులో మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు బాగున్నాయి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయాలని భావించిన వారికి ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. వాటి యొక్క ధర కూడా పెరుగుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో దాన్ని క్షేమంగా దాచుకోగలుగుతారు, మానసికమైనటువంటి ప్రశాంతతని కలిగి ఉంటారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శించడం మానేసి మిమ్మల్ని అనుసరించాలని చెప్పి ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలకు తగిన విధంగానే మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహం కానటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివాహ సంబంధమైన విషయాలు ఖరారయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను తప్పకుండా సానుకూల పడతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మీకు ఉన్నటువంటి స్థాయి స్థానం ఆ రకమైనటువంటి పరిస్థితిని సూచిస్తుంది. ఏలి నాడు నడుస్తున్నప్పటికి కూడాను సానుకూలమైన ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. కాలభైరవ రూపును మాత్రం తప్పనిసరిగా మెడలో వేసుకోవాలి. అఘోర భాస్పతోమం మాత్రం చేయాలి. ఈ ధనసు రాశి అధిపతి అయినటువంటి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఆ కారణం చేత ఒక రూపాయి నష్టమైనప్పుడు కూడాను ఇంకో 10 రూపాయలు ఇంకో చోటు నుంచి వస్తాయి. అయ్యో ఇవి పోయినాయి అని చెప్పి బాధపడే లోపే మళ్ళీ మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఒక విషయం దారిపోయింది, మన చేతుల్లో లేకుండా పోయింది అని చెప్పి అనుకుంటారు. కానీ వెంటనే అంతకంటే పెద్ద విషయం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీకు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని బలాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మీకున్న పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.